ఎపిహహీలియన్ యాక్చువల్గా పెరిహీలియన్ ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి మరి మరి సూర్యుడు చుట్టూ భూమి తిరిగేటప్పుడు ఈ రెండు స్థితుల్ని మనం గమనించవచ్చు మరి సూర్యుడు చుట్టూ తిరిగే భూమిలో మనం యాక్చువల్గా మరి భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది తిరిగేటప్పుడు యాక్చువల్గా ఈ పెరిహీలియన్ ఎపిహీలియన్ అనే స్థితిలో మనకు కనిపిస్తాయి అంతేకాకుండా భూమి యాక్చువల్గా దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది దీని యొక్క ఆకార వృత్తంలో తిరిగేటప్పుడు మొత్తం దీర్ఘ వృత్తం యొక్క మొత్తం దూరం ఎంత అని మనం చూసినప్పుడు ఇది తొమ్మిది వందల మరి కిలోమీటర్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా మనం చూస్తూ ఉన్నాము యాక్చువల్గా ఇందాక మనం సూర్యుడు సూర్యుడు కాడ చెప్పుకున్నప్పుడు సూర్యుడికి కూడా పరిభ్రమణము భ్రమణమనే రెండు ఉంటాయి సూర్యుడు పరిభ్రమణం చూసినట్టయితే భ్రమణం చూసినట్టయితే కేవలం సూర్యుడు యొక్క భ్రమణం ఎంత భ్రమణ కాలం ఇరవై ఐదు గంటల ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల సారీ ఇరవై ఐదు రోజుల తొమ్మిది గంటల ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు ఇరవై ఐదు రోజుల తొమ్మిది గంటల ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు దాని యొక్క ఆత్మభ్రమణం సూర్యుడిది అదే పరిభ్రమణం వచ్చేసి రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు దాని ఆత్మ అది పరిభ్రమణం సూర్యుడిది దాన్నే కాస్మిక్ ఇయర్ అంటారు అక్కడ మరి భూమి దగ్గరకు వచ్చేసరికి దీని యొక్క మొత్తం దీన్ని ఇరవై నాలుగు గంటలు దీని ఆత్మభ్రమణం దీని పరిభ్రమణం వచ్చేసి యాక్చువల్గా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం చెప్పి చూసినట్టయితే దీంట్లో మనకి రెండు స్థితులు కనిపిస్తాయి ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్ ఇది మన భూమిని గురించి యాక్చువల్గా ఆ తర్వాత భూమికి యాక్చువల్గా ఒకే ఒక శాటిలైట్ ఉంది ఇందాక దాకా చెప్పాను నేను ఈ రెండు శాటిలైట్స్ లేవు భూమి ఒక దానికి శాటిలైట్స్ ఉందని ఆ భూమికి ఉన్న శాటిలైట్ మనం ఏమంటున్నాం చంద్రుడు అంటున్నాము చంద్రుడు మనం చూసినట్టయితే భూమికున్న ఒకే ఒక శాటిలైట్ మరి భూమి మీద ఆధారపడి తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుండది దీనికి కూడా ఆత్మభ్రమణం ఉంటుంది పరిభ్రమణం ఉంటుంది ఇది తన చుట్టూ తన తిరుగుతుంది భూమి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు మరి భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత అని మనం చూసినట్టయితే మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మరి భూమి నుంచి చంద్రుడి మీదకి ఎంత టైం పడుతుంది కాంతి అని మనం చూసినట్టయితే వన్ పాయింట్ త్రీ సెకండ్ల కాలంలో భూమి నుంచి లేదా చంద్రుడి నుంచి భూమి మీద కానీ భూమి మీద నుంచి చంద్రుడి మీద కానీ కాంతి ప్రయాణం చేస్తుంది అయితే భూమి మీద మరి భూమి మీద ఉన్న ఎంత అంటే ఆకర్షణ శక్తి ప్రకారం చూసినట్టయితే భూమి మీద ఉన్న భూమి ఆకర్షణ శక్తి తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్ ఫర్ సెకండ్ అని మనం చూసినట్టయితే మీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్గా మనం చూసినట్టయితే మరి అది చంద్రుడి మీద భూమి మీద ఉన్న ఆకర్షణ శక్తిలో వన్ బై సిక్స్ ఆకర్షణ శక్తి మాత్రమే చంద్రుడు ఉంటుంది అంటే కేవలం వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్ ఆకర్షణ శక్తి మాత్రమే చంద్రుడిలో మనకు కనిపిస్తూ ఉంది ఈ చంద్రుడు అనేవాడు యాక్చువల్గా జాబిల్లి మనకి మన భూమి చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడికి కూడా రెండు స్థితులు కనిపిస్తాయి చంద్రుడికి కూడా రెండు స్థితులు కనిపిస్తాయి ఏంటి ఆ స్థితులు ఒకటి పెరోజీ రెండు ఎపోజీ పెరోజీ ఎపోజీ అక్కడ పెరిహీలియన్ ఎబిహీలియన్ అది ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పెరోజీ ఎపోజీ ఏం లేదు భూమి చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు భూమికి చుట్టూ ఈడు కూడా దీర్ఘ వృత్తాకారంలో భూమి ఎలా దీర్ఘవృత్తాకారంలో సూర్యుడు చుట్టూ తిరుగుతుందో చంద్రుడు కూడా భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంటాడు భూమికి దూరంగా ఉన్న స్థితిని అపోజీ అని దగ్గరగా ఉన్న స్థితిని పెరోజీ అంటారు దగ్గరగా ఉన్న స్థితిని పెరోజీ అంటారు మరి ఎప్పుడూ చూస్తున్న చంద్రుడి దగ్గరికి ఎంతో కాలంగా మనకు అతి దగ్గరగా ఉన్న చంద్రుడి దగ్గరికి కేవలం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి దగ్గరికి పోవాలని దాని మీదకు పోవాలని అనేక మంది ప్రయత్నించారు మొట్టమొదటగా రష్యా వాళ్ళు లైకా అనే కుక్కను పంపించడం జరిగింది ఆకాశంలోకి ఆ తర్వాత అమెరికా వాళ్ళు మొట్టమొదటగా అపోలో టూ అనే దాని ద్వారా యాక్చువల్గా ఆస్ట్రోన్ ఆర్ట్స్ని పంపించారు తమ ఆస్ట్రోనో ఆర్ట్స్ని ముగ్గురుని పంపించారు యాక్చువల్గా జాబిల్లి మీదకి ఫస్ట్ టైం అమెరికా వ్యోమగ్రాములు ముగ్గురు దాని మీదకి వెళ్ళారు వాళ్ళని యాక్చువల్గా మైకెల్ కోలైన్ నీల్ నీల్ ఆల్ ఆర్మ్స్టాంగ్ నీల్ ఆర్మ్స్టాంగ్ మైకెల్ కోలైన్ అడ్మిన్ ఆల్డ్రిన్ ఎడ్మిన్ ఆల్డ్రిన్ మైకెల్ కోలైన్ నీల్ ఆల్మ్స్టాన్ వీళ్ళ ముగ్గురు కూడా మొట్టమొదట చంద్రుడి మీదకు పోయారు విచిత్రం ఏంటంటే చంద్రుడి మీద భూమి ఆకర్షణ శక్తి తక్కువ అంతేకాకుండా అత్యధికంగా అది మైనస్లో టెంపరేచర్ ఉంటుంది మైనస్ నూట నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఆ టై ఆ టెంపరేచర్ ఉంటుంది అక్కడ జస్ట్ ఫస్ట్ వీళ్ళు అకస్మాత్తుగా దిగారు దిగినప్పుడు వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏంటి ఒక్కసారిగా అందరు కూడా గాల్లో తూలిపో తూలి పడే పరిస్థితి ఏర్పడింది ఎందుకని ఆకర్షణ శక్తి లేదు అక్కడ గాల్లో తేలటం గమనించింది మరి ఎక్కడ దిగారు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మ్యారియస్ అదొక ప్రశాంతంగా దిగిన వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది దాని పేరు మ్యారియస్ అని పెట్టారు వీళ్ళు దిగిన ప్రాంతాన్ని అంతేకాకుండా ప్రశాంతంగా ఉంది కాబట్టి వాతావరణం అక్కడ ప్రశాంత మండలం అన్నారు ఆఫ్ ట్రాంక్విలిటీ చాలా ప్రశాంతమైన మండలంగా అక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది దాన్ని ఎక్కడ దిగారంటే మ్యారియస్ అనే ప్రాంతంలో ఆ తర్వాత వీళ్ళు వీళ్ళ యొక్క ప్రయోగాల కోసం పైనుంచి మట్టిని కొంత తవ్వి ఆ మట్టిని మూట కట్టుకొని వచ్చారో ఇక్కడ దాని మీద పరిశోధనలు చేద్దామని అక్కడ ఏంది ఏంది పరిస్థితి అనేది మరి ఆ మట్టిని తీసుకురావాలని చెప్పి మట్టిని తీసుకొని వచ్చారు దాని పేరు ఏంటంటే ఆల్మా కొలాయిట్స్ ఆల్మా కొలాయిట్ దాని పేరు ఆల్మా కొలాయిట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత దాని మీద అతి ఎత్తైన శిఖరం ఉంది చంద్రుడి మీద దాని మీదే దాన్నే లిబ్నిడ్స్ ఆ ఎత్తైన శిఖరాన్ని ఏమన్నారో లిబ్నిడ్జ్ అని చెప్పడం జరిగింది సో దీని ఆధారంగా మనం చూసినట్టయితే యాక్చువల్గా చంద్రుడి మీద మరి వివిధ దేశాలు వివిధ రకాల మరి తమ యోమ నౌకల్ని పంపించాయి వాటిని ఒక్కసారి మనం చూసినట్టయితే చంద్రుడి మీద పంపిన ఆ యోమ నౌకలేంటి అని మనం చూసినట్టయితే ఫస్ట్ నౌక అమెరికా వాళ్ళు పంపించింది నౌకలు మరి ఏ నౌకలు పంపించారో అమెరికా వాళ్ళు అపోలో గెయిల్ అపోలో నౌకలు అపోలో సిరీస్ వరుసగా సిరీస్ సిరీస్ పంపించారు తర్వాత గెయిల్ నౌకలు పంపించారు తర్వాత రష్యా వాళ్ళు రష్యా వాళ్ళు లూని రష్యా వాళ్ళు లూనిక్ అనే నౌకలు పంపించడం జరిగింది తర్వాత భారతదేశం రీసెంట్గా మనం పంపించిన నౌక పేరు చంద్రయాన్ వన్ భారతదేశం పంపించిన నౌక పేరు చంద్రయాన్ వన్ మరి చైనా వాళ్ళు పంపించిన నౌక పేరు షాంఘై వన్ చైనా వాళ్ళు కూడా పంపించారు దాని పేరు షాంఘై వన్ దీంతో యాక్చువల్గా మనకి మరి భూమి గురించి కంప్లీట్గా మనం చదవడం జరిగింది భూమి గురించి మనం క్లియర్గా అధ్యయనం చేసాం ఆ తర్వాత భూమి తర్వాత మనకి నాలుగో ఇక్కడ చూసినట్టయితే నాలుగోది ఎవరు నాలుగో గ్రహం ఏంటి ప్లానెట్ అంగారకుడు ఏంది అంగారకుడు అంటే నాలుగో ప్లానెట్ యాక్చువల్గా దీన్ని సాంద్రత పరంగా వాలు పరంగా మాత్రమే భూమితో పోలుస్తారు కవల గ్రహం ఏం కాదు ఇది సాంద్రత పరంగా యాక్చువల్గా వాలు పరంగా భూమితో పోలుస్తారు దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు ఏమంటారు దీన్ని రెడ్ ప్లానెట్ అంతేకాకుండా గాడ్ ఆఫ్ వార్ అని కూడా అంటారు యుద్ధానికి దేవుడు అంటారు దీన్ని ఏమంటారు అంగారకుణ్ణి యుద్ధానికి దేవుడు అంటారు దీనికి యాక్చువల్గా ఎందుకు ఆ రెడ్ కలర్ వచ్చింది ఎరగ్రహంగా ఎందుకు ఉందంటే దీనిలో హైడ్రాక్సైడ్స్ ఓహెచ్ హైడ్రాక్సైడ్స్ అంటే ఓహెచ్ దీంట్లో అధికంగా ఉంది హైడ్రాక్సైడ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి దానివల్ల ఇది రెడ్గా ఉంది ఎరగ్రహంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా యాక్చువల్గా దీన్ని గాడ్ ఆఫ్ బ్యూటీ ఆర్ గాడ్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు గాడ్ ఆఫ్ బ్యూటీ ఆర్ గాడ్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు దీన్ని గాడ్ ఆఫ్ వార్ అని కూడా చెప్పడం జరుగుతుంది మరి దీనిలో మనం చూసినట్టయితే వరుణుడు యాక్చువల్గా నాలుగవ గ్రహంగా సూర్యు సూర్యుడి నుంచి నాలుగో గ్రహంగా కనిపిస్తాడు మరి ఈ ఏదైతే ఉందో ఈ అంగారకుడు అనే గ్రహం యాక్చువల్గా రెండు శాటిలైట్స్ రెండు శాటిలైట్స్ ఉంటాయి దీనికి రెండు ఉపగ్రహాలు కలిగి ఉంటుంది ఏంటి ఆ ఉపగ్రహాలు ఫెబోస్ డెమోస్ రెండు ఉపగ్రహాల పేరేంది ఫెబోస్ సెకండ్ వన్ ఈజ్ డెమోస్ పేబోస్ డెమోస్ రెండు ఉపగ్రహాలు దీని గంగారహుడికి జాగ్రత్త గమనించాలి ఐదో గ్రహం ఏంటి ఐదో గ్రహం బృహస్పతి ఏంటిది బృహస్పతి అంటే సూర్యుడి నుంచి ఐదో గ్రహంగా ఉంది ఇది మార్గం ఐదో సూర్యుడి నుంచి దూర ప్రకారంగా చూస్తే ఐదో గ్రహం కానీ పరిమాణ ప్రకారంగా చూస్తే సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహంగా చెప్పుకుంటారు దీన్ని దీన్నే యాక్చువల్గా ఏమంటారు గ్రేట్ రెడ్ స్ప్లా రెడ్ స్పాట్ ప్లానెట్ అంటారు గ్రేట్ రెడ్ స్పాట్ ప్లానెట్ అని చెప్పడం జరుగుతుంది దీన్ని అంతేకాకుండా దీన్ని తోకచుక్కల విధ్వంసకారి అంటారు తోకచుక్కల విధ్వంసకారి అంటారు దీని యొక్క యాక్చువల్గా సాంద్రత తక్కువగానే ఉంటుంది మరి దీనిలో అనేక వాయువులు కలిగి ఉంటుంది ఇది అత్యధికంగా తన నుంచే రేడియోయాక్టివ్ తరంగాలనే అధిక మొత్తంలో వెద జల్లుతూ ఉంటుంది వెద జల్లుతూ ఉంటుంది దీనిలో చూసినట్టయితే యాక్చువల్గా ఇది మొత్తం మరి గ్రహాలన్నిటిలో కల్లా అత్యధిక అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది సౌర కుటుంబంలో మనం చూసినట్టయితే అత్యధిక ఉపగ్రహాలు బృహస్పతిలో మనకు కనిపిస్తాయి మొత్తం అరవై మూడు ఉపగ్రహాలు ఉన్నాయి దీనికి అరవై మూడు ఉన్నాయి దీన్ని తోకచుక్కల విధ్వంసకారి అని కూడా చెప్పడం జరుగుతుంది అతి పెద్ద ప్లానెట్ దీని యొక్క భ్రమణ కాలం అన్ని వీటికన్నా అతి తక్కువ భ్రమణ కాలం ఉంది కేవలం తొమ్మిది గంటల్లోనే తన చుట్టూ ఇంత పెద్ద గ్రహం తన చుట్టూ తాను తిరగలదు ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ దీనిలో మనం చూసినట్టయితే దీన్ని గాడ్ ఆఫ్ ఆల్ అని కూడా అంటారు ఏమంటారు దీన్ని గాడ్ ఆఫ్ ఆల్ అని కూడా అంటారు దీన్ని బృహస్పతిని ఈ అరవై మూడు ఉపగ్రహాలలో ముఖ్యమైన ఉపగ్రహాలను మనం చూసినట్టయితే గనిమెడా యూరోపా క్యాలిస్టా గనిమెడా యూరోపా క్యాలిస్టా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా కష్టమయ్యే కానీ మగ్ చేయాలి గని యూరోపా కాలిస్టా అనేది ఇంపార్టెంట్ ఇవిగా మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత మనం చూసినట్టయితే దాని దీన్నే గాడ్ ఆఫ్ ఆల్ అని కూడా అంటారు తర్వాత శని శని అనే దాన్ని మనం చూసినట్టు దీన్నే సాటర్న్ అంటారు ఇది రెండవ అతిపెద్ద గ్రహం ఇది యాక్చువల్గా ఆరో గ్రహం సూర్యుడి నుంచి రెండవ అతిపెద్ద గ్రహం మరి దీన్ని కానీ మనం చూసినట్టయితే అందమైన మూడు వలయాలు ఉంటాయి ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది అందంగా ఉంటుంది మూడు వలయాలు దీని చుట్టూ ఉంటాయి మరి ఇది మొత్తం గ్రహాలలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం మన సముద్రంలోకి తీసుకొచ్చి ఒకవేళ పడితే సముద్రంలో తీసుకొచ్చి దీన్ని వేస్తే సముద్రంలో తేలుతుంది ఇది అంత యాక్చువల్గా వాయుగ్రహం అంటారు దీన్ని అంత తేలిగ్గా ఉంటుంది ఈ గ్రహం మరి ఈ గ్రహాన్ని మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ గ్రహం కూడా మొత్తం గ్రహాలలో అతి ఎక్కువ అతి ఎక్కువ శాటిలైట్ కలిగిన గ్రహాల్లో రెండవ పెద్ద గ్రహంగా మనం చూడొచ్చు శాటిలైట్స్ అతి ఎక్కువగా కలిగిందేది బృహస్పతి అరవై మూడు ఉన్నాయి బృహస్పతి తర్వాత సౌర కుటుంబంలో అతి ఎక్కువ శాటిలైట్స్ అంటే ఉప ఉపగ్రహాలు కలిగిన గ్రహం శని గ్రహం దీన్ని అశుభానికి సూచికగా పేర్కొంటారు అందమైన గ్రహమే బాగానే ఉంది కానీ దీన్ని అశుభానికి సూచికగా పేర్కొంటారు ఈ శని గ్రహంలో అరవై రెండు ఉపగ్రహాలు కనిపెట్టారు ఇప్పటికీ దీంట్లో అరవై మూడు ప్లస్ కనిపెట్టారు ఇప్పుడు శని గ్రహంలో అరవై రెండు కనిపెట్టారు ఉపగ్రహాలని రెండవ అతి ఎక్కువ గ్రహ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఇదే రెండు పెద్ద గ్రహం కూడా శని గ్రహమే ఈ అరవై రెండులో ముఖ్యంగా మనం చూసినట్టయితే మూడు ఇంపార్టెంట్ ఉపగ్రహాలని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వీటిలో పెద్ద మూడు ఆ అరవై రెండులో ఏంటి అవి టైటాన్ టైటాన్ ఆ తర్వాత ఎండోరా సెకండ్ వన్ ఇస్ ఎండోరా ఫస్ట్ వన్ టైటాన్ సెకండ్ వన్ ఎండోరా మూ థర్డ్ వన్ టిటాన్ థర్డ్ వన్ టెటిన్ లేదా టిటాన్ దీనిలో మనం చూసినట్టయితే శని గ్రహంలో ఇవి కనిపిస్తాయి మనకి అరవై రెండు గ్రహాల్లో మూడు ముఖ్యమైన గ్రహాలని మనం చూసాం టైటాన్ ఎండోరా తర్వాత టెటిన్ ఇక్కడ ఆ తర్వాత వరుణుడు ఎవరు వరుణుడు యాక్చువల్గా ఇన్ని యూరేనస్ ఇంగ్లీష్లో యురేనస్ అంటాం అదే శని సాటర్న్ అంటాం ఇంగ్లీష్లో ఇన్ని వరుణుడిని యురేనస్ అంటాం మరి ఇంద్రుణ్ణి నెప్ట్యూన్ అంటాము ఈ వరుణుడు ఇక్కడ వరుణుడు కానీ మనం చూసినట్టయితే వరుణుడు యాక్చువల్గా ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి శని మనం ఏమంటున్నాం యాక్చువల్గా శన్నిని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు శని ఇక్కడ వరుణ్ దగ్గరకు వచ్చేసరికి వరుణుడి దగ్గర మనకి ఇరవై ఏడు శాటిలైట్స్ కలిగి ఉంటాడు యాక్చువల్గా సూర్యుడి నుంచి ఏడో మరి ప్లానెట్గా ఉన్ ఉన్నాడు వరుణుడు మరి ఇరవై ఏడు శాటిలైట్స్ కలిగి ఉంటాడు శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు కలిగి ఉంటాడు ఇంద్రుడు చూస్తే వహెంగా హంగాల్ ఆడమ్స్ లిపెర్నియర్ ఓకే ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ శనిలో చెప్పలేదు యాక్చువల్గా వన్ మిస్ అయ్యింది యాక్చువల్లీ సో శనిలో మనం చూసినట్టయితే సెని సాటర్న్ అంటాం కదా చెప్పాం శెన్ గురించి అరవై ఏడు ఉన్నాయని మరి దీంట్లో మనం చూసినట్టయితే శని మరి శనిని ఎవరు కనిపెట్టారు యాక్చువల్గా గెలీలియో గెలీలియో అనే అతను శని కనిపెట్టడం జరిగింది వరుణుడు దగ్గరకు వచ్చేసరికి యాక్చువల్గా వరుణ్ణి విలిం హెర్షల్ అనే సైంటిస్టు వరుణ్ణి కనిపెట్టడం జరిగింది ఈ వరుణు దగ్గరకు వచ్చేసరికి యాక్చువల్గా దీన్ని ఇరవై ఏడు ప్లానెట్స్ ఉంటాయని చెప్పాను మరి దీన్ని గతి తప్పిన ప్లానెట్గా చెప్పుకోవచ్చు గతి తప్పిన ప్లానెట్గా చెప్పుకోవచ్చు లాప్ సైడెడ్ ప్లానెట్ అని కూడా అంటారు దీన్ని ల్యాప్ సైడెడ్ ప్లానెట్ అని కూడా అంటారు గతి తప్పిన ప్లానెట్ అంటారు అంతేకాకుండా విచిత్రం ఏంటంటే వరుణు దగ్గరకు వచ్చేసరికి వరుణుడు తక్కిన ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో దానికి భిన్నంగా ఏదైతే మనం చూసిన శుక్రుడిలాగానే ఇది తూర్పు నుంచి పశ్చిమంగా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతూ ఉంటుందో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మరి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు మరి పశ్చిమాల సూర్యుడు ఉదయేస్తాడు తూర్పు నుంచి పశ్చిమంగా తిరగడం వల్ల పశ్చిమార సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున అస్తమిస్తాడు అది దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ మరి వరుణుడిలో ఏది ఇంపార్టెంట్ అని మనం చూసినట్టయితే ఇక్కడ మనకి నాలుగు ఇంపార్టెంట్ శాటిలైట్స్ కనిపిస్తాయి వరుణులలో ఈ నాలుగు ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే యాక్చువల్గా నాలుగు కాకుండా చాలా కనిపిస్తాయి మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి ఒక నాలుగు చూసి చెప్పుకున్న ముందు మిరిండా ఫస్ట్ వచ్చి మిరిండా సెకండ్ బట్ వన్ వచ్చేసి ఏరియల్ థర్డ్ బట్ వన్ వచ్చేసి ఉమాబ్రిల్ బ్రిల్ ఫోర్త్ వన్ వచ్చేసి టటానియా ఈ నాలుగు కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా శాటిలైట్స్గా మనం చెప్పుకోవచ్చు మెరిండా ఏరియల్ ఉమాబ్రిల్ తర్వాత ఇంద్రుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చాం ఇంద్రుడు అనేది యాక్చువల్గా లాస్ట్ ప్లానెట్ మరి సూర్యుడి నుంచి ఎనిమిదో ప్లానెట్గా ఉంది మరి ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి దీన్ని శీతల ప్లానెట్ అని కూడా అంటారు దీన్ని శీతల ప్లానెట్ కూడా అని కూడా అంటారు అంతేకాకుండా దీన్ని మరి ఇక్కడ వరుణుణ్ణి గాడ్ ఆఫ్ హెవెన్ అంటారు మరి ఇంద్రుణ్ణి ఏమంటారు ఇంద్రుణ్ణి యాక్చువల్గా దీన్ని బేబీ బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు బేబీ బ్లూ ప్లానెట్ అని అంటారు అంతేకాకుండా దీన్నే శీతల గ్రహం అంటారు యాక్చువల్గా చూసినట్టయితే దీనికి మొత్తానికి చూసినట్టయితే చాలా మరి దీని పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి అక్కడ సూర్యుడికి చాలా దూరంగా ఉండి దీర్ఘ వృత్తాకారక క్రమంలో తిరుగుతున్న దీనికి యాక్చువల్గా పరిభ్రమణ కాలం రెండు వందల అరవై నాలుగు సంవత్సరాలుగా ఉంది చాలా ఎక్కువ పరిభ్రమణ కాలం ఉంటుంది అంతేకాకుండా ఇదే శీతల గ్రహం అని కూడా అంటారు చాలా దూరంగా ఇది తిరుగుతుంది మరి దీన్ని యాక్చువల్గా బేబీ బూ ప్లానెట్ అని కూడా అంటారు దీనిలో మనం చూసినట్టయితే దీన్ని ఉహంగాల్ ఆడామ్స్ అండ్ లెపినియర్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కోవడం జరిగింది మరి ఈ ప్లానెట్ అనేది యాక్చువల్గా చాలా దూరం ఉన్న ప్లానెట్ దీనిలో మనం చూసినట్టయితే దీనికి పదమూడు పదమూడు శాటిలైట్స్ ఉన్నాయి వీటిలో మెయిన్ శాటిలైట్ టైటాన్ యాక్చువల్గా మెయిన్ శాటిలైట్ టైటాన్ అనే శాటిలైట్ యాక్చువల్గా ప్రాముఖ్యమైన శాటిలైట్గా దీనికి చెప్పుకోవచ్చు సో దీంతో ఏమైపోయింది బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు దీంట్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ క్రమంలో ఎనిమిది ప్లా ప్లానెట్స్ ఉన్నాయి ఎనిమిది ప్లానెట్స్లో ఒక్కోదానికి ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది మీకు హయెస్ట్ ప్లానెట్స్ ఇస్ దేర్ ఇన్ బృహస్పతి సెకండ్ హైయెస్ట్ వన్ ఈజ్ శని సో ఆ తర్వాత చూసినట్టయితే ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఈ బృహస్పతిలో మనం చెప్పుకున్నాం ఇందాక గనిమెడ ఫస్ట్ది గనిమెడ యూరోపా కాలిష్ట ఈ మూడిట్లో మనం చూసినట్టయితే దీంట్లో గనిమెడ అని ఏదైతే చెప్పుకున్నామో ఆ ఉపగ్రహం మొత్తం సౌరగ్రహంలో ఉన్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్ద ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వరుణుల్లో చెప్పుకుంటే మిరిండా ఏరియల్ మరి ఈ ఉమబ్రిల్ ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్గా ఉన్నాయి దీంతో మనకి యాక్చువల్గా సౌర కుటుంబంలో ఏదైతే ఉపగ్రహాలని చెప్పుకుంటున్నామో మరి గ్రహాలు ఉపగ్రహాలు కంప్లీట్ అయ్యాయి దీంతో మనకి ఆ తర్వాత మనకేమొస్తుంది ఇక్కడ తోక చుక్కలు ఆస్టరాయిడ్స్ తోకచుక్కలు ఉల్కలు ఇది మిగిలిపోయింది మనకు యాక్చువల్గా ఈ చాప్టర్లో దీంట్లో మనం చూసినట్టయితే ఉపగ్రహాలు ఏంటి ఉపగ్రహాలు సారీ ఆస్ట్రాయిడ్స్ ఉపగ్రహాలు అయిపోయినాయి ఆస్ట్రాయిడ్స్ దీంట్లో మనం చూస్తే ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి ఎక్కడుంటాయి ఆస్ట్రాయిడ్స్ చూడండి ఇక్కడ యాక్చువల్ కిందాక ఒకటి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు దగ్గర ఏముంది అది వరుణుడు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి ఈ బృహస్పతికి యాక్చువల్గా ఏదైతే అంగారకుడికి మధ్యలో ఉన్న శకలాలు గ్రహ శకలాలు ఆ మధ్యలో ఉండే గ్రహ శకలాలు తిరుగుతూ ఉంటాయి ఏదైతే సూర్యుడి చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో అదే విధంగా ఈ గ్రహ శకలాలు కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి దీర్ఘ వృత్తాకార కక్షంలో మధ్య తిరుగుతూ ఉన్నాయని చూసినట్టయితే అంగారకుడు బృహస్పతి ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉన్నాయి ఇవి మళ్ళీ వీటిలో మనం చూసినట్టయితే ఈ గ్రహ శకలాలలో అతిపెద్ద కొన్ని వేల గ్రహ శకలాలు దాని మధ్య తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి మనకి మరి వాటిల్లో అతిపెద్ద గ్రహ శకలం పేరు అడుగుతున్నాడు దాన్ని అతిపెద్ద గ్రహ శకలం పేరు వెస్టా ఏం పేరు దాని పేరు వెస్టా అతిపెద్ద గ్రహ శకలం పేరు వెస్టా చిన్న గ్రహ అతి చిన్న గ్రహశకలం పేరు హెర్మ్స్ హెర్మ్స్ అతి పెద్ద గ్రహశకలం పేరు వెస్టా అతి చిన్న గ్రహశకలం పేరు హెర్మ్స్ సో దీంతో యాక్చువల్గా ఆస్టరాయిడ్స్ అంటే ఏంటి ఈ ఆస్టరాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక థీరీ చెప్పుకొస్తున్నారు సైంటిస్ట్ ఏమని చెప్పుకొస్తున్నారు ఎందుకున్నాయి ఆ రెండింటి మధ్యే ఇవి అనేక శకలాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు సైంటిస్ట్ ఒక తీరీ చెప్పారు దీని గురించి ఇంతకుముందు ఏ అయితే ఈ యాక్చువల్గా ఈ ప్లానెట్స్ అంటే ఈ గ్రహాలు తిరుగుతున్నాయో ఇదే విధంగా ఆ రెండిటి మధ్య ఒక గ్రహం ఉండిందని ఒక కాలంలో ఆ తర్వాత ఆ గ్రహం అంతర్గత బలాల వద్ద పేలిపోయిందని ఆ పేలిపోయిన ఆ శకలాలు మరి ఆ విధంగా తిరుగుతున్నాయి అదే ప్రాంతంలో అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది యాక్చువల్గా వాళ్ళు ఊహించింది కొంతవరకు రైట్ అనుకోవచ్చు ఎందుకని ఏదైతే ఈ నాలుగో ఐదు మనం చెప్తున్నాం వీటి రెండింటి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి ఏదో ఒక టైంలో అక్కడ యాక్చువల్గా ప్లానెట్ ఉండి ఉండాలి అది అంతర్గత బలాల వల్ల తగిలిపోయి ఉండాలి ఆ శకలాలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో దీన్ని ఆస్టరాయిడ్స్ అంటాం యాక్చువల్గా ఆస్టరాయిడ్స్ తర్వాత మనకు ఏంటి ఆస్టరాయిడ్స్ అయిపోయినాయి ఆస్టరాయిడ్స్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి తోక చుక్కలు ఇక్కడ తోక చుక్కలు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తోకచుక్కలు చుక్కలు ఏంటి తోకచుక్కలు మనకి యాక్చువల్గా ఆకాశంలో జస్ట్ చాలా పెద్ద తోకతో ఒక చుక్క ముందు పోతూ ఉండే వెనక చాలా తోకలా కనిపిస్తూ ఉంటుంది వాటినే తోకచుక్కలు చుక్కలు అంటాం వాటినే కామెంట్స్ అంటాం ఇంగ్లీష్లో యాక్చువల్గా తోకచుక్కలు ఎట్ట కనిపిస్తాయి మనకి ఏముంటుంది తోకచుక్కలు అని మనం చూసినట్టయితే యాక్చువల్గా ఇది సూర్యుడు అయినట్టయితే ఇక్కడ వేద్దాం సూర్యుడిని ఇది సూర్యుడు యాక్చువల్గా దీనిలో ఈ సూర్యుడు చుట్టూ యాక్చువల్గా తోకచుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి ఇదే దీర్ఘ వృత్తాకార కక్షలో ఇదే దీర్ఘ వృత్తాకారంగా తిరుగుతూ ఉంటాయి యాక్చువల్గా ఇదే దీర్ఘ వృత్తాకారంగా యాక్చువల్గా తిరుగుతూ ఉంటాయి మరి ఈ తిరిగేటప్పుడు యాక్చువల్గా దీనికి కూడా పెరోజీ ఎపోజీ అనేది రెండుగా కనిపిస్తూ ఉంటుంది పెరోజీ అంటే ఏం లేదు సూర్యుడికి ఏదైతే దూరంగా ఉంటుందో ఆ స్టేజీని ఎపోజీ అంటున్నావు సూర్యుడికి దగ్గరగా ఉన్న స్టేజీని పెరోజీ అంటున్నావు దేనికైనా కావచ్చు దా యాక్చువల్గా అది భూమి కావచ్చు లేకపోతే చంద్రుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా కామెట్స్ ఏదైతే చౌక అంటున్నామో అవి దగ్గరగా దూరంగా ఇక్కడికి వస్తే దగ్గరగా ఉంటాయి ఇడకపోతే దూరంగా ఉంటాయి మళ్ళీ ఇడకొస్తే దగ్గరగా ఉంటాయి సూర్యుడికి ఇడకపోతే దూరంగా ఉంటాయి ఎందుకని యాక్చువల్గా అవి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న ఈ తోకచుక్కల్లో మనం చూసినట్టయితే రెండు భాగాలు ఉంటాయి తోకచుక్కకు ఇప్పుడు కూడా ఆకాశంలో మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి అసలు తోకచుక్కలు ఏ భాగాలు ఉంటాయి మంచు ప్రా మంచు పదార్థం ఉంటుంది తర్వాత వాయువులు ఉంటాయి దుమ్ము ధూళి ఉంటుంది దాని తలలో అవన్నీ కలిసి ఒక ముద్దగా ఉంటాయి యాక్చువల్గా ఆ ముద్దలు తిరిగే ప్రాసెస్లో వాటిని రెండు రకాలుగా మనం గమనించవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా సూర్యుడికి దూరంగా ఉంది తోకచుక్కిది సూర్యుడికి దూరంగా ఉంది సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు సూర్యుడు వేడి అంతగా తగలలేదు మరి అప్పుడు దీని పరిస్థితి ఏంటి రెండు రకాలుగా ఉంటుందని చెప్పాం ఒక స్టేజీలో ఇదే ఏ స్టేజ్ ఇది అపోజిట్ స్టేజీ ఈ అపోజిట్ స్టేజీలో చూసినట్టయితే ఇక్కడ తోకచుక్కకి యాక్చువల్గా రెండు ఉంటాయి రెండు పార్ట్స్ ఉంటాయి తోకచుక్కలో ఒకటి వచ్చేసి తల ఇది కేంద్రము ఈ సెంటర్ని కేంద్రం అంటాం ఇది కేంద్రం ఇది తల లేదా కోమ తల లేదా కోమ రెండు కేంద్రం రెండు కేంద్రం మరి ఈ తల లేదా కోమలో ఉండే మంచు ఆధారంగా యాక్చువల్గా దీన్ని రెండుగా విభజిస్తారు ఈ మధ్యలో కేంద్ర భాగంలో మనకి మట్టి తర్వాత రాతి మిచ్చరు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది దీని చుట్టూ ఉండే ఈ ప్రాంతంలో వాయువు కనిపిస్తుంది అండ్ మంచు కనిపిస్తుంది మంచు అంటే మంచు ఆవిరి కనిపిస్తుంది ఈ రెండు పార్ట్స్ ఏడు ఉంటాయి యాక్చువల్గా దట్ ఈస్ కాల్డ్ అపోజీ అపోజీ కాలంలో ఈ విధమైన స్థితి కలిగి ఉంటుంది ఇది ఆ తర్వాత ఎప్పుడైతే సూర్యుడిని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షిలో తిరుగుతూ 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 వచ్చిన తర్వాత ఇక్కడ పెరోజీ వస్తుంది వాట్ ఇస్ వాట్ ఈస్ మెంట్ బై పెరోజీ పెరోజీ అంటే ఏ ప్రాంతం అయితే సూర్యుడికి దగ్గరగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం పెరోజీ అంటాం పెరోజీ అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న స్థితి మరి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది సూర్యుడి కిరణాలు దీని మీద నిలువుగా ప్రసారిస్తాయి సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల ఏదైతే ఈ తోకచుక్క హీట్ అవుతుంది ఎప్పుడైతే తోకచుక్క హీట్ అవుతుందో దీనిలో ఉన్న వాయువులు ఏమవుతాయి వ్యాకోచిస్తాయి వాయువులు వ్యాకోచించినప్పుడు ఆటోమేటిక్గా తోకచుక్క అధిక వేగంతో మూవ్ అవుతున్నప్పుడు వాయువులు వెనక్కు వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఏమవుతుంది ఇట్ దిస్ ఇస్ కాల్డ్ కోమా లేదా తల ఇది కేంద్రకం మరి ఇక్కడ ఈ తోక తయారవుతుంది ఎందుకు వస్తుంది తోక వాయువులు వ్యాకోచించినవి వ్యాకోచించిన వాయువులు యాక్చువల్గా ది ఇది మూవ్ అవటం వల్ల వెనక్కు వస్తాయి వాయువుకున్న లక్షణం అది ఏదైనా వాయువు ఒక పదార్థం మూవ్ అవుతున్నప్పుడు వెనక ఒక తోకలాగా ఏర్పడుతుంది అదేవిధంగా ఇక్కడ తోక ఏర్పడుతుంది ఈ తోక నూట యాభై కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ఈ తోక ఓకే సో దీన్ని మనం తోక చుక్క అంటున్నాం తోక చుక్క అంటున్నాం యాక్చువల్గా మనం చూసినట్టయితే దీంట్లో రెండు రకాల యాక్చువల్గా రెండు రకాల తోకచుక్కలు మనకు కనిపిస్తాయి బేస్డ్ ఆన్ కోమ కోమా ఆధారంగా రెండు రకాల తోకచుక్కలు మనకు కనిపిస్తాయి ఒకటి యాక్చువల్గా కక్ష తక్కువగా ఉండి ఏంటి అవి ఒకటి రెండు కక్ష కోమ తక్కువగా ఉంటుంది కక్ష అసంపూర్తిగా ఉంటుంది ఆ తోకచుక్కల్ని ఫాలింగ్ స్టార్స్ అంటారు ఏమంటారు ఫాలింగ్ స్టార్స్ అంటారు అలా కాకుండా కొన్ని తోక చుక్కల్లో కక్ష పరిపూర్ణంగా ఉంటుంది కక్ష కంప్లీట్గా ఉంటుంది అంటే కక్షలో కంప్లీట్గా పరిభ్రమిస్తాయి అంతేకాకుండా మరి కోమ ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది మరి వాటిని గెస్ట్ స్టార్స్ అంటారు మరి ఈ గెస్ట్ స్టార్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఒక పీరియడ్ ప్రకారం కనిపిస్తాయి గెస్ట్ సార్ అంటే ఒక సంవత్సరం కనిపించిన తోకచుక్క ఆ తర్వాత కాలంలో ఎప్పుడో మళ్ళీ ఒకసారి కంపల్సరీగా కనిపిస్తుంది వాటినే మనం గెస్ట్ సార్ అంటారు ఈ ఏ తోకచుక్కలో ఈ తోకచుక్కలో మనం చూసినట్టయితే గెస్ట్ స్టార్స్ మనం చూసినట్టయితే ఎక్కడ కనిపిస్తాయి ఒకటి హేలీతోక చుక్క రెండు హేలిబాబ్ ఒకటి హేలీతోక చుక్క రెండు హేలిబాబ్ హేలీ హేలీతోక చుక్క చాలాసార్లు చూస్తాం మనం చాలాసార్లు చూస్తాం యాక్చువల్గా ఎప్పుడు కనిపించింది హేలీతోక చుక్క హేలీతోక చుక్క డెబ్బై ఆరు సంవత్సరాలు కనిపిస్తుంది యాక్చువల్గా అంటే ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలుగా కనిపిస్తుంది యాక్చువల్గా మనకు ఎప్పుడు కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తే రెండు వేల అరవై రెండులో కనిపిస్తుంది రెండు వేల అరవై రెండులో కనిపిస్తుంది అదే హేలీబాబ్ ఈ హేలీబాబ్ తోకచొక్కను చూసినట్టయితే ఇది నాలుగు వేల సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది యాక్చువల్గా మొన్న రీసెంట్గా ఎప్పుడు కనిపించింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో కనిపించింది ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏళ్ళులో కనిపిస్తుంది మళ్ళీ ఇది యాక్చువల్గా హెలీ తోకచుక్క హెలిబాబ్ తోకచుక్క యాక్చువల్గా ఇవి గెస్ట్ స్టార్స్ అంటారు ఇవి భారతదేశ అంటే మన భూమికి గెస్ట్లుగా వచ్చి తిరిగిపోతూ ఉంటాయి వీటిని గెస్ట్ స్టార్ అంటారు యాక్చువల్ ఈ తోకచుక్కలు అయితే అనేక తోకచుక్కలు యాక్చువల్గా ఆకాశంలో తిరుగుతూ అనేక రకమైన ప్లానెట్స్ని గుద్దుకునేసి మండిపోతూ ఉంటాయి తోకచుక్కలు ప్రళ ప్రళయాన్ని సృష్టిస్తాయి ప్రపంచం మొత్తం కూడా వనికిపోయింది ఒక తోకచుక్క కోసం ఎందుకని రెండు వేల పన్నెండో అంతం మరి ఇవన్నీ కూడా తోకచుక్కల వల్లే తోకచుక్క గతి తప్పి యాక్చువల్గా వచ్చి భూమిని ఢీకుంటే విధ్వంసం అవుతుంది భూమి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి లెబీ షూమేకర్ ఏం జరిగింది మేకర్ షూమేకర్ షూ షూమేకర్ నైన్ యాక్చువల్గా దీన్ని చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లెబీ షూమేకర్ ఈ షూ షూమేకర్ నైన్ కానీ మనం చూసినట్టయితే ఏంటి అసలు దీని ఎవ దీని స్థితి సిచ్యువేషన్ యాక్చువల్గా ఇది గతి తప్పిన కామెట్ తోకచుక్క భారతదేశం వైపు వస్తుందని మరి ఎటు వస్తుందో ఎటు వచ్చేసి దేన్ని ఢీకుంటుందని చెప్పి యాక్చువల్గా ప్రపంచం మునిగిపోయిన పరిస్థితులు మరి ఏం జరిగింది ఇక్కడ మరి మన సైడ్ వస్తే బాంబులతో దాన్ని రూట్ మార్దుదామని సైంటిస్టులు ప్రయత్నించారు మరి అయితే ఏం జరిగింది ఇది ఒక పెద్ద మొత్తంలో జస్ట్ ఒక యాంగిల్లో వెళ్ళిపోయేసి దేని గుడ్డు గుద్దుకుంది బృహస్పతిని గుద్దుకుంది మరి గుద్దుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చాలా పెద్ద మొత్తంలో బుధుడు శుక్రుడు సారీ అంగారకుడిని గుద్దుకుంది మరి అక్కడ ఏం జరిగింది చాలా పెద్ద మొత్తంలో ఒక వాయు మేఘం లేచింది అక్కడ కొన్ని కోట్ల టన్నుల వాయు మేఘం ఏర్పడింది అది చాలా పెద్ద మొత్తంలో ఒక దాన్ని ఏమంటారు యాక్చువల్గా ఒక డిప్రెషన్ అంటే ఒక పల్లపు ప్రాంతం ఏర్పడింది ఒక లోయ ప్రాంతం ఏర్పడిన చాలా లోతులో దేనికి లేవి షూమేకర్ షూ మేకర్ గుద్దుకుంది యాక్చువల్గా అది తిరగాల్సిన కక్షలో తిరగకుండా కక్ష తప్పినందువల్ల గుద్దుకోవటం వల్ల జరిగిన పరిణామం కొన్ని యాక్చువల్గా నెలపాటు అక్కడ ధూళి లేస్తూనే ఉంది ధూళి లేస్తూనే ఉంది యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం యాక్చువల్గా భూమి తర్వాత వాటర్ కానీ జీవం కానీ కలిగి ఉండే అవకాశం ఉన్న గ్రహంగా మనం అంగార గ్రహాన్ని పేర్కొంటాం అంగార గ్రహాన్ని పేర్కొంటాం మరి దానికి ఈ విధంగా ఈ లేవీ షూ మేకర్ నైన్ ఇది డీ కొనింది సో దీంతో మనకి తోకచుక్కలు అయిపోయాయి ఆ తర్వాత ఉల్కలు ఈ ఉల్కల్ని ఏమంటారు యాక్చువల్గా ఇట్నే షూటింగ్ స్టార్స్ అంటారు ఏమంటారు వీటిని షూటింగ్ స్టార్స్ అంటారు వీటిని వీటిని కానీ మనం చూసినట్టయితే ఈ ఉల్కల్లో మరి అనేక రకమైన ఉల్కలు చిన్న 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 యాక్చువల్గా ఖగోళ పదార్థాల ఉల్కలు అంటే ఏం లేదు ఇవి ఆకాశంలో వినీల ఆకాశంలో రాత్రిలప్పుడు మనం మరి ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఏదో ఒక బ్రైట్గా ఉన్న ఒక పదార్థం మండుతూ రాలిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఇక్కడ మనం అనుకుంటున్న ఏదైతే నాలుగు రకాల ప్రోటోస్పియర్ వాతావరణంలో ఉన్న నాలుగు పొరల్లో మీసోస్పియర్ అనే పొర దగ్గరకు వచ్చేసరికి మీసోస్పియర్ను తాకిన ఉల్క అక్కడ కాలిపోతుంది వాతావరణంలో ప్రవేశించిన ఉల్కలు మరి మీసోస్పియర్లో ఉన్న వాయువులతో సంఘర్షణ పడి మరి ఆ ఘర్షణా బలాల వల్ల మండిపోతున్నాయి మరి ఈ ఉల్కలు రాత్రిన్నప్పుడు ఈ విధంగా కాలిపోతున్నాయి అయితే కొన్ని ఉల్కలు చాలా పెద్దగా ఉంటాయి అవి కొంత కాలిపోయినా కూడా అవి భూమి మీదకి వచ్చే భూమిని తాగుతాయి ఎప్పుడైతే భూమిని అవి తాగుతాయో అతిగా పెద్ద మొత్తంలో అక్కడ ఒక లోయలు ఏర్పడతాయి ఒక చెరువుల్లాంటి లేదా సరస్సులాంటి ప్రాంతాలు ఏర్పడతాయి వీటిని మరి ఆ డిప్రెషన్ ఏదైతే అక్కడ పళ్ళ ప్రాంతం ఏర్పడిందో ఇది వచ్చి గుద్దుకోవటంతో మరి ఈ ఉలకలు వచ్చి దాంతో ఏమవుతుంది ఆ తర్వాత కాలంలో వర్షపాతం సంభవిస్తుంది వర్షం మరి ఆ పళ్ళ ప్రాంతాన్ని నింపుతుంది దాంతో సరస్సులు ఏర్పడతాయి దాంతో సరస్సులు ఏర్పడతాయి వాటిని క్రేటార్ సరస్సులు అంటారు ఏ సరస్సులు అంటారు వాటిని క్రేటార్ సరస్సులు అంటారు మరి ఈ క్రేటార్ సరస్సులు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్రేటార్ సరస్సులు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి కెనడా కెనడాలో చూబే కెనడాలో సరస్సు చూబే అంటారు మరి రష్యాలో ఇదే క్రేటార్ సరస్సుని చెర్కియా బిస్క్ చెర్కియాన్ బిస్క్ అంటారు మరి భారతదేశంలో చూసినట్టయితే ఓలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్ భారత్లో ఊలార్ జమ్మూ కాశ్మీర్ మరి లూనార్ ఓలార్ అండ్ లూనార్ ఓలార్ జమ్మూ కాశ్మీర్ లూనార్ మహారాష్ట్ర ఈ రెండు సరస్సులు కూడా క్రేటార్ సరస్సులే ఉల్కలు భూమిని గుద్దుకోవడం వల్ల భూమి కిందకు కుంగింది ఆ ప్రాంతంలో నీరు మరి వర్షం వచ్చినప్పుడు నీరు నిండి అవి సరస్సులుగా మారాయి వాటిని క్రీటార సరస్సులు అన్నాం ఆ క్రీటార సరస్సులకు ఉదాహరణలుగా నేను చెప్పాను ఇవి సో దీంతో మనకి ఉల్కా యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉల్కలు ఏదైతే ఆకాశం నుంచి పడతాయో ఆ ఉల్కలు ఏ మినరల్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఫెర్రస్ నికెల్ ఫెర్రస్ నికెల్ ఈ రెండు నికెల్ అది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఎక్కువగా కనిపిస్తాయి మరి ఆకాశం నుంచి పడిన ఈ ఉల్కలను దేనికోసం ఉపయోగిస్తారు ముఖ్యంగా దేనికోసం అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఉన్న మరి సిచ్యువేషన్స్ ఏ ఏ మినరల్స్ ఉన్నాయో తెలుసుకోవటం కోసం దీన్ని ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఒక విషయం చేద్దాం పరిమాణ పరంగా గ్రహాలని మనం తొమ్మిది గ్రహాలు అన్నాం కదా పరిమాణపరంగా గ్రహాలను మనం చూసినట్టయితే అతిపెద్ద గ్రహం ఏది గురుడు రెండో అతి పెద్ద గ్రహం శని మూడో అతిపెద్ద గ్రహం యాక్చువల్గా వరుణుడు నాలుగో అతిపెద్ద గ్రహం ఇంద్రుడు ఐదో అతిపెద్ద గ్రహం మరి భూమి ఆరో అతిపెద్ద గ్రహం చూస్తే శుక్రుడు ఏడో అతిపెద్ద గ్రహం చూసినట్టయితే మరి అంగారకుడు ఎనిమిదో ఎనిమిదో గ్రహంగా చూస్తే ఎనిమిదో గ్రహం అంటే చిన్న గ్రహం ఎనిమిదో గ్రహంగా చూసినట్టయితే ఏదొస్తుంది మనకి బుధుడు అర్థమైందా వాస్తవంగా అయితే సూర్యుడి నుంచి మొదట కనిపించే గ్రహం ఏది మనకి బుధుడు అలా కాకుండా వాటి యొక్క మరి పరిమాణ దృశ్య ఏది పెద్దది అని కానీ మనం చూసినట్టయితే చివరకు కనిపించేది కూడా బుధుడే సూర్యుడికి దగ్గరగా కనిపించేది బుద్ధుడే ఇటు తీసుకుంటే ఫస్ట్ది పరిమాణ దృశ్యా తీసుకుంటే లాస్ట్ది బుధుడు అది గమనించాలి ఇటు నుంచి తీసుకుంటే యాక్చువల్గా సూర్యుడు దగ్గర నుంచి తీసుకుంటే మరి భూమి మూడవది కానీ పరిమాణ దృశ్యా తీసుకుంటే ఐదవది ఓకే మనం పెద్ద గ్రహంగా చెప్పుకుంటున్నా ఏదైతే బృహస్పతి అంటున్నామో అది యాక్చువల్గా ఎన్నో గ్రహం ఐదో గ్రహం సూర్యుడి నుంచి తీసుకుంటే కానీ రీత్యా అతి పెద్ద గ్రహం ఇవన్నీ విషయాలు గమనించాలి సో ఇక్కడతో మనకి ఏమైపోయింది సౌర కుటుంబంలో ఉన్న యాక్చువల్గా విశ్వాన్ని గురించి చెప్పాం విశ్వంలో ఉన్న సౌర కుటుంబంలో సూర్యుని గురించి తర్వాత ప్లానెట్స్ని గురించి మరి కామెట్స్ను గురించి ఆస్టరాయిడ్స్ కామెట్స్ అండ్ ఉల్కలు వీటన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది దీనిలో మరి దీనిలో యాక్చువల్గా మనం కొన్ని మరి మ్యాప్లు కూడా గీయటం జరిగింది వీటిని ఆధారంగా చేసుకునేసి మీరు మరి వీటన్నింటిని కూడా సవివరంగా మరి మనం చర్చించాం కాబట్టి వీటిని దగ్గర పెట్టుకునే యాక్చువల్గా ఈ సీడీని మీకున్న ఏదైనా మరి మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకొని రెండింటిని టాలీ చేసుకుంటూ వీటిని చదవాలని మరి ఈ విధంగా మీరు ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు